తెలంగాణలో ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఎంపిక ఎంతకీ ఓ కొలుక్కి రావడం లేదు మొదటి జాబితాలో తమ పేరు ఉంటుందని ఆశించిన నేతలకు చుక్కెదురు కావడంతో అలకపాన్ పెక్కారు సీటుపై గంపెడాశలు పెట్టుకున్న రంగారెడ్డి రూరల్ మేడ్చల్ అర్బన్ పార్టీ అధ్యక్షులు సైతం పార్టీ పెద్దల వ్యవహార తీరుపై గుర్రుగా ఉన్నారు మొదటి జాబితాలో మహేశ్వరం నుంచి శ్రీరాములు యాదవ్ ఇబ్రహీంపట్నం నుంచి దయానంద్ గౌడ్ కల్వకుర్తి నుంచి ఆచారి కుత్బుల్లాపూర్ నుంచి కూన శ్రీశైలం గౌడ్లను అభ్యర్థులుగా ప్రకటించింది ఉమ్మడి జిల్లాలోని ఎల్బీనగర్ రాజేంద్రనగర్ నగర్ చేవెళ్ల షాద్నగర్ శేర్లింగంపల్లి వికారాబాద్ పరిగి తాండూర్ కొడంగల్ మేడ్చల్ కూకట్పల్లి ఉప్పల్ మల్కాజ్గిరి నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది కీలకమైన ఈ స్థానాల్లో జాప్యంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు టికెట్ కోసం రంగారెడ్డి జిల్లా అర్బన్ పార్టీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు రంగారెడ్డితో పాటు మధుసూదన్ రెడ్డి తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక రాజేంద్ర నగర్ టికెట్ కోసం కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు అంజన్ కుమార్ గౌడ్ బుక్క గోపాల్ నరేందర్ రెడ్డి మల్లారెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు దరఖాస్తు చేసుకుని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరికి టికెట్ వచ్చినా మరో నేత సహకరించే సీన్ లేదు వికారాబాద్ పరిగి తాండూర్ కొడంగల్ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి చాలా మంది నేతలు దరఖాస్తులు సమర్పించినా బరిలో నిలిచినా ఇతర పార్టీలకు కనీసం పోటీ ఇవ్వగల సత్తా ఉన్న నాయకులు మాత్రం లేకపోవడంతో వేచి చూసే ధోరణిలో బిజెపి పెద్దలు అవలంబిస్తున్నారు మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డిని తట్టుకునే నేత లేకపోవడంతో బలమైన అభ్యర్థి కోసం ఇంకా వెతుకుతున్నారు